ఈ రోజు ఈ వీడియోలో తెలుగు మంచి మాటల గురించి తెలుసుకుందాం. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. అలా బ్రతకాలి. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది, ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకుంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా బంధమైనా స్నేహమైనా చివరికి కుటుంబమైనా సరే. నమ్మకం ఒక బలం, అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అడవిలో పులిని నమ్మొచ్చు, నీటిలో ఉండే మొసలను నమ్మొచ్చు, కానీ నమ్మిస్తూ నటించే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకో. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. అన్నింటికి సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు ఎక్కువ. ఉన్నోడు మనోడైతే గొప్పగా చెప్పుకుంటాం, అదే లేనోడైతే ఉన్నాడో లేడో కూడా గుర్తించం. మనలో చాలామందికి కోరుకునే జీవితాన్ని గెలవాలనే ఉంటుంది, కానీ పరిస్థితులలో పోరాడటంలోనే సగం జీవితం గడిచిపోతుంది. మనుషులు ఎప్పుడైతే మన అవసరాలు తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.